ఆయన సంఘములో ఉన్న వారికి అనుగ్రహించే రక్షణయయున్నది అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన సంఘములో ఉన్న వారికి అనుగ్రహించే మహాభాగ్యం ఇది, ఈ రాబోయే ఉగ్రతుల్ని తప్పించబడి. ఇలా రాబోయే ఉగ్రతుల్ని తప్పించబడిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, ఆ రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పరసంబంధమైన వాటిని వెదికే పనిలో ఉంటారు. ఎందుకంటే వారు క్రీస్తుతో కూడా చనిపోయి సమాధి చేయబడి ఆయనతో కూడా లేపబడిన వారై ఉన్నారు. రోమపత్రిక 6:3-5 వచనాలు చదివితే బాప్తిస్మం ఏం జరుగుతుందంటే యేసు ప్రభుతో చనిపోయి సమాధి చేయబడి ఆయనతో కూడా లేపబడి ఉన్నారు. ఆయన ఎలాగైతే చనిపోయి సమాధి చేయి తిరిగిబడి లేపబడ్డాడో బాప్తిస్మందు మానవులు పాపాల విషయమై చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున ఆయనలో ఇచ్చినట్టు వీరు బాప్తిస్మందు నీటిలోంచి లేపబడుతున్నారు. దాన్నే కొలసీ పత్రిక 2:12-13 వచనాలు చదివినప్పుడు అక్కడ కూడా అదే చెప్పాడు. 12 వచనాలు ఏంటంటే మీరు క్రీస్తు సున్నతి యందు శరీరచ్చులతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనతో కూడా లేపబడి ఉన్నారంటాడు. కొలసీ పత్రిక 3:1 వచనంలో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి అని అంటాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి అని అన్నాడు. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారంటే క్రీస్తు కూడా లేపబడిన వారు క్రీస్తు సంఘ సభ్యులు క్రైస్తవులు నిజ క్రైస్తవులు ఏం చేస్తుంటారంటే భూ సంబంధమైన వాటి కొరకు కాకుండా పర సంబంధమైన వాటిని వెతికే పనిలో ఉంటారు, వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే వారు పరలోక పౌరులై ఉన్నారని దాంట్లో మరొక విషయం మనం చూడాలి. కాబట్టి రాబోయే ఉగ్రత నుంచి నిజ క్రైస్తవులు ఆత్మరక్షణకే ప్రాధాన్యత ఇస్తూ రాబోయే ఉగ్రతుల్ని తప్పించబడే రక్షించబడే అనుభవం కలిగి ఉంటారు. రెండవది పరసంబంధమైన వాటిని వెతికే పనిలో ఉంటారు. మూడవది పరలోకం కొరకు ప్రయాసపడుతూ దానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పరలోకం కొరకు ప్రయాసపడుతూ దానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. రోమపత్రిక 8:16 మనం చదివితే 18 వచనాల్లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం కుమారులమైతే దేవుని వారసులు అనగా క్రీస్తుతోడి వారసులు, క్రీస్తు శ్రమపడినడల ఆయనతోటి మహిమలో వారసులు అని చెప్పి 18 వచనాలు అంటాడు. మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంచదగినవి కావు అని అన్నాడు. కాబట్టి ఆ పొందబోయే మహిమ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మహాభాగ్యాన్ని గుర్తించి దాని కొరకే అధిక ప్రయాస అధిక ప్రాధాన్యత ఇస్తూ బ్రతుకుతూ ఉంటారు. అధికంగా ప్రయాసపడతారు, అధిక ప్రాధాన్యత దానికే వాళ్ళు ఇస్తూ ఉంటారు. యోహాను సువార్త 14:1 ప్రభు వారు ఒక వాగ్దానం చేశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నాను, నేను వెళ్ళి నాతో కూడా ఉండడానికి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, అక్కడికి ఎవడని రావాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి అదకు రాడు అని యోహాను సువార్త 14:6 మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 12:7-12 మనం చదివితే అక్కడ పరలోకమా పరలోకవాసులారా అంటాడు. 12 వచనంలో ఎవరు వాళ్ళు పరలోకవాసులు అని అంటే 13:8 అంటాడు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడను వారు పరలోకవాసులు. భూనివాసులు ఎవరంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడను వారు, వారు భూనివాసులు. పరలోకవాసులు ఎవరంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడినో వారు పరలోకపు వాసులు. అందుకనే పిలిపిలికి రాస్తూ పౌలు భక్తుడు ఇలాగన్నాడు. 3:19 ఒకసారి 17 వచనం చదువుదాం. మనం పిలిపిలికి రాసిన పత్రిక 3:17 చదువుతున్నాను. అనేకులు క్రీస్తు శిలువకి శత్రులుగా నడుచుకుంటున్నారని మాట్లాడుతూ సహోదరులారా మీరు మమ్మల్ని పోలు నడుచుకుని మేము మీకు మాదిరి అన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకి శత్రులుగా నడుచుకుని ఉన్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్తున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచున్నారు.
మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును అని అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. మమ్మల్ని పౌలు నడవండి అపోస్తలుడైన పౌలు అన్నాడు, మాదిరిగా ఉన్న వారిని గురిపెట్టి చూడండి అన్నాడు. అంటూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకుంటున్నారు. వీని గురించి నేను అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడ్చుతూ చెప్తున్నాను అన్నాడు. నాశనమే వారంతా వారి కడిపే వారి దేవుడు అన్నాడు. ఏమిటి కడిపే దేవుడు అన్నాడంటే, శత్రువులుగా నడుచుకునే వారు ఎవరో కడుపుకు దాసులు అని అర్థం. వారి కడిపే వారి దేవుడు అని అన్నాడు. ఇందులో సేవకులు కూడా ఉన్నారని పౌలు భక్తుడు అన్నాడు. రోమపత్రిక 16:17 వచ్చి చదివితే, వారు నిష్కపటుల మనసు మాసుపుడతారు. దేనికి మాసుపుస్తారు అలాగా అని అంటే, కడుపును కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైతే అమాయక ప్రజల్ని, కేవలం శరీర కోరికలతో బ్రతికేటటువంటి ప్రజల్ని వాళ్ళ శరీర కోరికల్లో రెచ్చగొట్టి దుర్మార్గంతో కూడినటువంటి బోధలు చేస్తూ కడుపుకు దాసులు ఉంటారన్నాడు. 17-18 వచ్చిన చదువుదాం. రోమపత్రిక 16:17-18 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టినని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. వారి నుండి తొలగిపోడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపటుల మనసు మోసపుచ్చుదురు. లోకంలో సాధారణంగా ఒక నానుడు ఉంది, కోటి విద్యలు కూటి కొరకే అండి. విద్యలు కోటి ఏర్పాటు చేసుకున్నారు మనుషులు, దేనికంటే కూడు కొరకు, కూడు దేనికంటే కడుపు కొరకు అన్నాడు. మొదలు కొరింది 6:12-13 వచ్చిన చదివితే, పౌలు భోజన పదార్థాలు కడుపుకి, కడుపు భోజన పదార్థాలు కన్నాడు. దేవుడు దానిని వాటిని అంటే కడుపుని భోజన పదార్థాలు కూడా నాశనం చేస్తాడు అని అన్నాడు. ఈ నాశనం అయిపోయే కడుపు కొరకు, నాశనం అయిపోయే భోజన పదార్థాలని తయారు చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి మనుషులు కోటి విద్యలు ఏర్పాటు చేశారు. ఈ కోటి విద్యల్లో ఒక విద్య భక్తి కూడా చేసేసారు. అందుకనే చర్చికి వెళ్ళినా శరీర కోరికలే, మసీదుకి వెళ్ళినా శరీర కోరికలే, గుడికి వెళ్ళినా హిందువులు శరీర కోరికలు తీర్చుకోవడానికి. మీరు న్యాయంగా ఆలోచించండి, ఎందుకు వెళ్తారు గుళ్ళకి, ఎందుకు వెళ్తారు మసీదుకి, ఎందుకు వెళ్తున్నారు చర్చిలకి అని అంటే, కేవలం వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళకేవో రోగాలు ఉంటాయి, వాళ్ళకేవో ఉద్యోగాలు కావాలి, వాళ్ళకేవో వ్యాపారాలు కలిసి రావాలి, వాళ్ళకేవో అప్పులు ఉంటాయి, అవేవో తీరాలి, వాళ్ళకేదో శరీర సంబంధమైన కోరికలు ఏవో ప్రతి వారికి వారి జీవితంలో ఉంటాయి, వాటిని తీర్చుకోవడానికే దేవుడు భక్తి అనే ఒక ఆలోచన అన్ని మతాల్లో విపరీతంగా ఉంది. క్రైస్తవులు అనబడే వాళ్ళు అతి విపరీతంగా ఉంది. ఈ బోధించేటటువంటి దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే, సత్యాన్ని గ్రహించకుండా ప్రాణరక్షణకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆత్మరక్షణని నిర్లక్ష్యం చేస్తూ, ఆత్మకు అవసరమైన బోధల కంటే ప్రాణరక్షణకు అవసరమైనటువంటి దేహ సంబంధమైనటువంటి, దేహరక్షణకు అవసరమైనటువంటి, దేహానికి వచ్చిన రోగాలను బట్టి, దేహానికి వచ్చే ఆరోగ్యాన్ని బట్టి, దేహానికి వచ్చేటటువంటి కావలసినటువంటి ఇళ్ళను గుర్చి, దేహానికి కావలసినటువంటి ఆహారం గుర్చి, దేహానికి కావలసిన వస్త్రాలను గుర్చి, దేహానికి కావలసినటువంటి వస్తువులను గుర్చి, వీటిని గురించి అధిక ప్రాధాన్యత. చాలామంది మాకు వరాలు ఉన్నాయని బయలుదేరిన భక్తులు కూడా ఉన్నారు. అపోస్తలులకు ఎలాగైతే ఉన్నాయో, యేసుప్రభు ఎలాగైతే దయ్యాలు వెళ్ళగొట్టాడో, మేము కూడా అలా దయ్యాలు వెళ్ళగొడతాం, మేము కూడా అలాగే రోగాలను బాగు చేస్తాం, మేము కూడా అలాగే రోగులు బాగు చేసే శక్తి మాకుంది అని చాలామంది బయలుదేరారు దొంగ బాధకులు. నిజానికి వాళ్ళు దొంగ బాధకులని కరోనా ప్రూవ్ చేసింది. ఎందుకంటే ఈ కరోనా దెబ్బకి వాళ్ళు కూడా ఏడుతున్నారు. ఆరోగ్య సమస్య కల్వరి ప్రేయర్ ఆయిల్ వాడండి, ఆత్మీయ అప్పుల బాధలు ఉన్నారా కల్వరి ప్రేయరాలు వాడండి, గేదెలు పాలిట్లేదా కల్వరి ప్రేయర్ ఆయిల్ వాడండి, మీ సర్వరోగ నివారణి కల్వరి ప్రేయర్ ఆయిల్ అని కల్వరి సత్యబాబు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాడు. మా విజయవాడలో చార్లెస్ పి జాకబ్ అని అప్పుల బాధల కమాన్, ఎవడు చెప్పాడు నీకు అప్పుల బాధలు తెరవని, ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని, ఎవడు చెప్పాడు నీకు వ్యాపారాలు కలిసి రావని, ఎవడు చెప్పాడు నీకు పిల్లలు పుట్టరని, ఎవడు చెప్పాడు నీకు రోగాలు తగ్గవని, ఇలాంటి చెత్త ఆలోచనలన్నీ ప్రజల మీద రుద్దుతుంటాడు. చార్లెస్ వి జాకబ్ అని ఉంటాడు స్టేజ్ మీద, ఓ ఎగురుతూ గెంతులేస్తూ. బైబిల్ తెలియదు పాప అతనికి, బైబిల్ అసందర్భంగా ఏదో
అపోస్తలు చేసినటువంటి కార్యాలు ఇతను కూడా చేస్తున్నట్టుగా ఓ బిల్డప్ ఇచ్చేసి ఓ పోజు కొడుతూ చేస్తున్నాడు. నిజానికి అతని దగ్గర ఆ శక్తి ఉంటే ఇవాళ ఈ కరోనా నుంచి చాలా మందిని విజయవాడలో కాపాడాడు. నిజంగా కల్వరి సతీష్కి ఆ శక్తి ఉంటే, ఆయన కల్వరి ప్రేయరాలకి ఆ శక్తి ఉంటే, ఇవాళ కల్వరి టెంపుల్ని కోవిడ్ సెంటర్స్గా మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ప్రేయరాలు వాడుకుని ఆ రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మీకు అసలు కల్వరి ప్రేయర్ హాయిల్ వాడితే కరోనా అసలు మీ దగ్గరికి రాదని చెప్పొచ్చు. కానీ ఆయన కూడా భయపడి భార్యాభర్తలు ఇద్దరుగా చేరుతున్నట్టుగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు. దేనికి వెళ్తున్నారంటే ఈ కరోనా బారి నుంచి ప్రజలను తప్పించమని. వారి ఆత్మలు ఏమైపోతున్నాయి అనే దానికంటే వారి శరీరాలకు ఏదో రోగం వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది, వైరస్ ద్వారా చనిపోతున్నారు, ఈ పాస్టర్లు అనబడేవాళ్ళు చనిపోతున్నారు, స్వామీజీలు అనబడేవాళ్ళు చనిపోతున్నారు, ఆ శ్వాస మీద గొప్ప ధ్యాస కలిగినటువంటి ఆయన ఎవరు యోగా గురువు రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు కూడా శ్వాస గురువులకే శ్వాసాడక ఆయాసపడుతున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అతంటే చూస్తున్నాను నేను. ఏమైపోయారు ఈ దొంగ బాధకులందరూ అని మనం ఆలోచన చేస్తే, ఈ దొంగ బాబాలు, దొంగ బాధకులు, దొంగ పాస్టర్లు అందరూ ఏమైపోయారు అని అంటే, వాళ్ళు దొంగలని ప్రూవ్ చేసింది ఈ కరోనా. చాలామందికి కొంత క్రమశిక్షణ నేర్పింది, చాలామంది దొంగలను పట్టించింది ఈ కరోనా. ఇది వాస్తవం అండి. మనుషులకి నిర్లక్ష్యం, మనుషులకి అలక్ష్యం, మనుషులకి లెక్కలేని తనం ఉండటం వల్ల ఈ కరోనా కొన్ని కొంత క్రమశిక్షణ మనుషులకి నేర్పింది. కానీ కొంతమంది దొంగలను కూడా పట్టించింది ఈ కరోనా. ఆ దొంగల్లో ఈ స్వస్థత వరాలు ఉన్నటువంటి భక్తులు, రాజమండ్రిలో థామస్ అని ఒక దొంగ ఉన్నాడు, కరోనా తొక్కేతనని అన్నాడు. రాజమండ్రిలో కరోనా రాకుండా చేయొచ్చుగా తొక్కినాడు. రాజమండ్రి అంతా కరోనాతో బెంబేలెత్తిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఈ వ్యక్తులు, అలాగే అటు వైజాగ్లో స్టీఫెన్ పాల్, ఆయన కూడా కొబ్బరి నూనె రాసి కొబ్బరి నూనెకి ఏదో శక్తి ఉందని ప్రజలు నమ్మించి తన దగ్గర ఏదో శక్తులు నేను ప్రజలను మోసం చేసే కార్యక్రమ ప్రయత్నం. అటు బెల్లంపల్లిలో ప్రవీణ్, ఇటు విజయవాడలో మరొకడు ప్రదీప్ కుమార్ అని, వాటర్ హోలీ వాటర్ అని చెప్పేసి క్లోరోఫామ్తో కూడినటువంటి వాటర్ జల్లి ప్రజల్ని ఏదో పెళ్ళాపెళ్ళ ఇరుచడి పడేటట్టుగా, అలాగే శ్యామ్ కిషోర్ హైదరాబాద్లో, ఇలాంటి దొంగ బాధకులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా బైబిల్కి వ్యతిరేకంగా, బైబిల్ అర్థం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేసేటటువంటి బడా దొంగ బోధకులండి. వాళ్ళ మాటలు వాస్తవానికి నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదంటే, అది భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో మనుషుల్ని రేకెత్తించి క్రీస్తు శిలువుకి శత్రువులుగా తయారు చేసేటటువంటి కడుపుకు దోసులు కనుక. వాళ్ళు కడుపుకు దోసులు, వాళ్ళు వాళ్ళు కడిపే వారి దేవుడు. ఎందుకంటే వారు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు, పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టట్లేదు. క్రీస్తు శిలువుకి శత్రులుగా వాళ్ళు నడుచుకుంటూ అనేకులు శత్రులుగా తయారు చేస్తున్నారు. అప్పులు బాధలా వచ్చాయనంటే క్రీస్తు శిలువుకి శత్రువు అతను. వాటి కోసమే యేసుప్రభు దగ్గరికి వెళ్ళేవాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అన్నాడు. మరణం తర్వాత మరో జీవితం ఉందని అపోస్తలు బోధిస్తుంటే, యేసుప్రభుని లేపాడు దేవుడు మనల్ని కూడా లేపుతాడని బోధిస్తుంటే, కొరింథీయులు కొందరు బయలుదేరి మృతుల పునరుద్ధానం లేదు అని చెప్తున్నారంట, మొదటి కొరింథీ 15:12. మరి అయితే మీరు దేనికి నమ్ముతున్నారు? యేసుప్రభుని? మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఎలాగైతే యేసు లేపడపోతే మనం కూడా లేపడం కదా, మనం లేపడపోతే ఈ విశ్వాసం ఎందుకు, ఇదంతా ఎందుకు వేస్ట్ కదా, మరణం తర్వాత మరో జీవితం లేకపోతే ఇదంతా వేస్ట్ కదా, మరణాంతర జీవితం ఉంది కనుకే నేను ధైర్యంగా ఉన్నాను అంటున్నాడు. 2 కొరింథీ 4:15 యేసు లేపిన వాడు నన్ను కూడా లేపుతాడు, కాబట్టి మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించడును, ఆంతరి పురుషుడు దినదినము నూతన పచ్చబడుతున్నాడు అన్నాడు. క్రైస్తవుల ధైర్యం ఏంటంటే మరణాంతర జీవితం ఉందని. కరోనాకి భయపడాల్సిన అవసరం లేదు, తగిన జాగ్రత్తలు తీసుకుందాం. అయినా ఒకవేళ అది మనల్ని అటాక్ చేసినా దేహాన్ని చేయగలదు, కానీ ఆత్మని టచ్ చేయలేదు, ఆత్మ కరోనా ఏం చేయలేదు, కేవలం దేహాన్ని చంపగలదేమో. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకుందాం. ఒకవేళ అయినా కరోనా వచ్చిందని దానికే పెద్ద భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆత్మను సంపనేరక దేహాన్ని సంపవాడికి భయపడకటన్నాడు. అది కరోనా అయినా, ఆటం బాంబు అయినా, వ్యక్తి అయినా, ఇంకేదైనా సరే దానికి పెద్ద భయపడాల్సినటువంటి అవసరమో లేదని ప్రభువారు మత్తయి 10:28 అన్నాడు. సో ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, దేహ సంబంధమైన కోరికలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రతి మతాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. అందులో క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎక్కువగా ఈ కడుపుకు దాసులు, కడుపే దైవంగా భావించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకునే క్రమంలో, అమాయక ప్రజల యొక్క డబ్బుని, ధనాన్ని దోచుకునే క్రమంలో
ఏం చేస్తున్నారంటే అబద్ధ బోధలు, శరీర కోరికలు రెచ్చగొడుతున్నారు. వీళ్ళందరిని ఏమన్నాడంటే వాళ్ళు శిలువకు శత్రువులు అని అన్నాడు. క్రైస్తవులు అయితే నిజమైన క్రైస్తవులు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు. ఇది ఒకలాంటి పంది లాంటి స్వభావం అని కూడా చెప్పవచ్చు. పందికున్న స్వభావం ఏంటంటే అది ఎప్పుడు కూడా నేచురల్ స్వభావం. దానికి నేచురల్గా ఉండేది ఏంటంటే కిందకే చూసింది, పైకి చూడదు. అది ఎప్పుడు చూసింది అంటే పైకి, దాన్ని చంపేటప్పుడు కోసేవాడు నాలుకాళ్ళు కట్టి ఎలికలుగా పడుకోబెట్టి రొమ్మె మీద బాతాడు, లేదా రొమ్మె మీద కటింగ్ చేస్తాడు, అప్పుడే అది పైకి చూసే అవకాశం ఉండదు చచ్చే ముందు. చాలామందికి ఇలాంటి స్వభావం ఉంటుంది, అసలు పైకి చూడరు, పైన ఉన్న వాటిని చూడరు. ఎంతవరకు భూ సంబంధమైన వాటి మీదే దుష్టంతా. పొద్దున్న లేచిన కానీ ఏ ప్రార్థన చేసినా భూ సంబంధమైన వాటి కరే, కుటుంబ ప్రార్థన అయినా భూ సంబంధమే, టీవీలో వాక్యం చెప్పినా భూ సంబంధమైనవి, స్వార్థ సభలు అని చెప్తారు భూ సంబంధమైనవి చెప్తారు, స్వార్థ చెప్పరు. పేరే స్వార్థ సభలో చేసేదంతా భూ సంబంధమైన శరీర కోరికలు రెచ్చగొట్టడం, మనుషుల్ని శరీరానికి అవసరమైన వాటి మీద మళ్లించడం, ఆత్మ దాని గొడవ పక్కన పెట్టేయడం. ఆదివారం వెళ్ళి కాసేపు కూర్చుంటే శరీర కోరికలు, నువ్వు అలా దీవించబడతావు బిడ్డ, నువ్వు ఇలా దీవించబడతావు బిడ్డ, నువ్వు ఇలా చేయి, నువ్వు ఈ టీవీ ప్రోగ్రాం చేయి, ఇది ఈ కానికి నీకు అలా దీవిస్తాడు ఇలా దీవిస్తాడు. ఎంతవరకు ఈ శరీర కోరికలు రెచ్చబట్టడమే తప్ప, అంటే ఇవ్వటం తప్పని నా ఉద్దేశం కాదు, దేవునికి దేవుడు అలా బా ఇచ్చిన వాడిని హెచ్చిస్తాడనేది తప్పని నా ఉద్దేశం కాదు, కానీ ఎంతవరకు భూ సంబంధమైన వాటిని రెచ్చగొట్టి ఆత్మని పక్కన పెట్టేసి, ఆత్మ గొడవను పక్కన పెట్టి, ఆత్మ రక్షణ పక్కన పెట్టి, ఆత్మ యొక్క క్షేమం పక్కన పెట్టే ఈ ఆలోచన దుర్మార్గపు ఆలోచన. ఇది బైబిల్ తెలియని వారి యొక్క ఆలోచన. బైబిల్ అలాంటి బోధలు చేయలేదు. బైబిల్ అసలు ఉద్దేశమే ఆత్మ, దాని క్షేమము అనే దృష్టిలో రాయబడింది. కాబట్టి ముగింపులో ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే మనమందరూ ఒకరోజు క్రీస్తు నాయకుడి ఎదురు నిలబడాలి. 2 కొరింథీయులు 5 అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు చదివితే అక్కడ చాలా క్లియర్గా చెప్తాడు. మన భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినాను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు ఆపేక్షించి, దాని కొరకు ఎదురు చూడాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. మత్తయి 10:28 మరియు ఆత్మను సంపనారగా దేహాన్ని సంపవారికి భయపడుకుడి, ఆత్మను దేహము నరకులను నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. ఎందుకు భయపడాలి ఆయనకి అంటే, ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు మనల్ని. 20:24 చదివితే సముద్రానికి ఇసుకను సరిహద్దుగా వేసి నేను మిమ్మల్ని కాపాడుతున్నాను కదా, సముద్రమా నువ్వు ఎంత పొరలినను ఇక్కడికే రావాలని దాని హద్దుల్ని మించి నేను కాపాడుతున్నాను కదా, అలాంటి నాకు మీరు భయపడరా, నా సన్నిధి మీరు వణకరా అని ఇస్రాయల్ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. 139 ఎత్తున భక్తుడు అని దావీదు ఇలాగన్నాడు, నువ్వు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం నాకు కలుగుతున్నది అని అన్నాడు. దేవుడు కలగజేసిన విధము, సృష్టించిన విధానం నీకు అర్థమైతే, తల్లి గర్భంలో ఆయన ఎలా గొప్పగా నిర్మాణం చేశాడో నిన్ను అర్థమైతే, నీ నిర్మాణం వెనుక ఆయన యొక్క కృషి ఎంత ఉందో నీకు అర్థమైతే, నీ ఎముకల్లో నీ నరముల్లో నీ అవయవాలు ఒకటి కూడా రూపింపబడకమనిపే అవన్నీ ఆయన గ్రంథంలో రాసినట్టుగా 139:16 రాశాడు. 139:16 కాబట్టి పుట్టించేవాడు ఆయనే అని నీవు ఎరిగితే భయపడతావు, పోషించేవాడు ఆయనే అని నువ్వు ఎరిగితే ఆయనకు భయపడతావు, సంరక్షించేవాడు కూడా ఆయనే అని ఎరిగితే భయపడతావు. కాబట్టి ఆత్మను సంపనక దేహాన్ని సంపవాడు భయపడకను కానీ, ఈ కరోనా కానీ ఇంకా దేనికైనా కానీ ఆత్మని దేహం నరకంలో నశింపజేయగల మిక్కిలి దేవునికి మిక్కిలి భయపడాలి. ఆత్మరక్షణే దృష్టిలో పెట్టుకుని దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. దయతో మీరు అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. ముగించే ముందు ఏం మాట్లాడి మనం వాటిని ఒకసారి ఆలోచించేద్దాం. ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, నీ ప్రాధాన్యత దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది మనం ఆలోచన చేస్తున్నాం ఈరోజు. దాంట్లో భాగంగా ప్రాధాన్యత అంటే ఏంటో చూసాం, ప్రాణరక్షణ అంటే ఏంటో చూసాం, ఆత్మరక్షణ అంటే ఏంటో చూసాం, 3. 4 నీ ప్రాధాన్యత దేనికి అనేది చూసాం, 5 నిజ క్రైస్తవులు ఆత్మరక్షణకి ప్రాధాన్యత ఇస్తారు, ఆత్మకి సంబంధించిన విషయాల మీద దృష్టి పెడతారు, భూ సంబంధమైన వాటి మీద దృష్టిలు పెట్టి క్రీస్తు శిరు శత్రులుగా మారరు. కాబట్టి క్రీస్తు సంఘ సభ్యులారా, మత శాఖల వారి వలె మీరు కూడా శరీరము దాని యొక్క అవసరాల మీద దృష్టి పెట్టకుండా
మీరు కష్టపడే గుణం మీకుంటే దేవుడు ఆటోమేటిక్గా అనుగ్రహిస్తాడు, వాటిలో డోకా లేదు, వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం తిందుమా ఏం తాగుదామా అని దేహాన్ని గురించి చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఆత్మ, దాని రక్షణ, దాని యొక్క క్షేమము, రాబోయే ఉగ్రతలు అది ఎలా తప్పించుకోవాలి, ఆత్మకు దేవుడు అనుగ్రహించే నిత్యత్వం అనుగ్రహించబోయే మహిమ, మహిమైశ్వర్యం ఏవైతే ఉన్నాయో యేసు ప్రభుతో పాటు ఆ మహిమను మనం ఎలా పొందాలో, ఆయనతో ఎగిగాలు, ఆ పరలోక సౌభాగ్యాన్ని ఎలా అనుభవించాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పైన వాటిని వెతికే ప్రయత్నం చేయండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి, ఎందుకంటే మన పౌరుస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుంచి ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన కొరకు మనం కనిపెడుతున్నాం, ఎదురు చూస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ గొప్ప నిరీక్షణ మీలో నిజంగా ఉన్నట్లయితే, మీరు నిజమైన క్రైస్తవులైనట్లయితే, క్రీస్తు సంఘమా, మీరు ఆత్మరక్షణకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుని పక్షంగా దైవజనుడిగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తాను. మీ అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రపంచం భయంకరమైన విపత్తును ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అధిక ప్రాధాన్యత దేహ సంరక్షణకి ఇస్తున్నారు. అయితే తండ్రి, ఆత్మకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మీరు మీ వాక్యం ద్వారా తెలియజేశారు. మీరు అనుగ్రహించిన ఆయుష్కాలంలో మేము దేహ సంరక్షణ కొరకు చేస్తున్న ప్రయత్నాలు తప్పు కాదు. కానీ మా తండ్రి, ఆత్మకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. దాన్ని మేము అర్థం చేసుకొని మా ఆత్మకి అధిక ప్రాధాన్యత ఇస్తూ దాని రక్షణకి, దాని కొరకు మీరు ఏర్పాటు చేయబడిన నిత్యత్వానికి, నిత్యత్వం మేము అనుభవించే సమస్త భాగ్యానికి మేము ప్రాధాన్యత ఇస్తూ దాని కొరకే జీవించినట్లు సహాయం దయచేయమని క్రీస్తు పారిటీ మనల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా వందాలండి.